వివరాలకు వెళ్దాం. థర్డ్ పార్టీకి టెట్ నిర్వహణ ఏజెన్సీ కోసం ప్రయత్నాలు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా టెట్ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం భావించిన ఈసారి ఆ బాధ్యతను థర్డ్ పార్టీ ఏజెన్సీకి అప్పజెప్పాలని సలహాలు చేస్తున్నది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి అభ్యర్థుల జాబితాను రూపొందించడం మొదలు పరీక్షల నిర్వహణ వరకు ఆ ఏజెన్సీకే బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు ప్రారంభమైంది. పరీక్షల నిర్వహణతో పాటు డేటా రూపకల్పనతో తగిన అనుభవం ఉన్న ఏజెన్సీని ఎంపిక చేయడంపై అధికారులు దృష్టిని సారించారు. జూన్ 12 టెట్ పరీక్ష జరగనున్నందున ఈ నెల చివరికల్లా ఏజెన్సీని ఖరారు చేసే ఛాన్స్ ఉంది. అందుకు అవసరమైన ప్రక్రియ కూడా మొదలైంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇదివరకు ఇంటర్మీడియట్ కూడా థర్డ్ పార్టీకి ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులకు లోనైంది, ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్లో ఎన్ని పొరపాట్లు జరిగాయి అనేది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అంచనాకు మించే దరఖాస్తులు రావడంతో టెట్ పరీక్షకు సుమారు 400,000 దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ దాదాపు 6.29 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. పరిమిత సిబ్బందితో పరీక్షలను నిర్వహించడం, ఏర్పాట్లు చేయడం కష్టసాధ్యమన్న అభిప్రాయంతో నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీకి అప్పచెప్పాలని భావిస్తున్నట్లు తెలిసింది. గతంలో ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాలను దిద్దే ప్రక్రియను గ్లోబరీనా సంస్థకు అప్పగించడం వివాదాస్పదమైంది. మార్కుల లిస్టులో జరిగిన అవకతవకలపై ఇంటర్ బోర్డులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు మళ్ళీ టెట్ నిర్వహణ విషయంలో ప్రైవేట్ ఏజెన్సీకి బాధ్యతలు ఇచ్చేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం ఆలోచించడం సరికొత్త ఆందోళనకు దారితీస్తుంది. ఈసారి బీఈడీ అభ్యర్థులకు సైతం పేపర్ 1కు అవకాశం లభించడంతో దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకే రోజు పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2017 జులైలో నిర్వహించిన టెట్తో పోల్చుకుంటే ఈసారి దాదాపు 2.5 లక్షల మంది అదనంగా దరఖాస్తులు చేసుకున్నారు. 33 జిల్లాల్లోనూ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రీ పోస్ట్ ఎగ్జామ్ దశలను నిర్వహించే బాధ్యతను ఏజెన్సీకి అప్పజెప్పాలన్నది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ భావన. దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అభ్యర్థుల వివరాలను నిర్దిష్ట ఫార్మెట్లో డేటాబేస్గా తయారు చేయడం, నామినల్ రోల్స్ జాబితా తయారు చేయడం, హాల్ టికెట్స్ రూపకల్పన చేయడం, పరీక్షల కోసం ఓఎంఆర్ షీట్లు సరఫరా, వాల్యుయేషన్ సందర్భంగా వాటిని స్కానింగ్ చేయడం, ఫలితాలను విశ్లేషించి మార్కుల జాబితాను అనుగుణమైన రీతిలో క్రోడీకరించడం, ఆన్లైన్ పద్ధతిలో రిజల్ట్ను ప్రకటించడానికి వీలైన వెబ్సైట్ నిర్వహణ, ఇలా వేరువేరు దశల్లో మొత్తం ప్రక్రియను ఆ ఏజెన్సీకి అప్పగించాలని అనుకుంటున్నట్లు సమాచారం. గ్లోబరీనా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం తగిన అనుభవం ఉన్న ఏజెన్సీకే బాధ్యతలు అప్పగించాలి అని, సాంకేతిక సమస్యలకు తావు లేకుండా ఐటీ అనుబంధ రంగాలలో అనుభవం ఉన్న వారికే ఇస్తే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఫ్రెండ్స్. దీని మీద మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్.